పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా ఫిబ్రవరి 25న థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. పవన్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నప్పటికీ కొన్ని అనుమానాలు వెంటాడుతున్నాయి. వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని గతంలో పవన్ విమర్శించారు. కొంతకాలం ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించడంపై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందిస్తూ తన సినిమాలను ఏపీ గవర్నమెంట్ టార్గెట్ చేసిందని ఘాటుగా విమర్శించాడు పవన్. తనపై ఉన్న కోపంతో టాలీవుడ్ పైన ప్రభుత్వం పగ సాధిస్తోందని తీవ్ర ఆరోపణ చేశాడు. తన సినిమాలను రిలీజ్ కాకుండా ఆపేసి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు. ఇలాంటి కక్షలకు తాను భయపడే పిరికివాణ్ణి కాదని స్పష్టం చేశారు. పంతానికి పోతే తన సినిమాలను ప్రజలకు ఉచితంగా చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి సారథ్యంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితర సినీ ప్రముఖులు ప్రభుత్వ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం టికెట్ల రేట్లు, షోలపై సానుకూలంగా స్పందించిందని ఆ సినీ ప్రియులు ప్రకటించారు. ఈ మేరకు నిపుణులతో సంప్రదించి జీవో జారీ చేయనున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వార్తతో భీమ్లా నాయక్ చిత్ర నిర్మాతలు ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ రేట్ల ఇష్యూ, కరోనా ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే భీమ్లా నాయక్ రిలీజ్ పలుసార్లు వాయిదా పడింది. మరి ఫిబ్రవరి 25న రిలీజ్ ఖచ్చితంగా ఉంటుందా అంటే స్పష్టం చెయ్యలేని పరిస్థితి ఉంది. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 14తో ఈ నిబంధన పూర్తయింది. పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఒకవేళ ఈ నిబంధనని ప్రభుత్వం పొడిగిస్తే పరిస్థితి ఏంటి అని పవన్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అలాగని ఏప్రిల్ 1న రిలీజ్ చేయాలంటే 3RR ఎఫెక్ట్తో థియేటర్ల లభ్యత కష్టమవుతుందని వాపోతున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఎటు చూసినా భీమ్లా నాయక్ వేడని కష్టాలతో సతమతమవుతున్నాడనే కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్.